హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అసురా బ్లాగ్స్. నేను మీ క్రాంతి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఛానల్లో మనం మూవీ రివ్యూస్ చేయము, బట్ నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక సినిమా చూశాను. ఆ సినిమా ఏంటంటే ఆదిపురుష్. సో ఈ సినిమాకి ఎంత అంటే చాలా నెగిటివ్ రివ్యూ అనేది వస్తుంది, అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. సో నేను నిన్న ఆ సినిమా చూశాను కాబట్టి ఆ సినిమా గురించి మాట్లాడాలనిపించింది. సో అందుకే ఈ వీడియో. Let's get into the video. ఓం రావత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ మూవీ బేసిక్గా బయట పబ్లిక్ టాక్ కానివ్వండి, లేదంటే వస్తున్న రివ్యూస్ కానివ్వండి, సినిమా గురించి చాలా నెగిటివ్ రివ్యూ అనేది ఇస్తున్నారు. నాకు ఎందుకో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా అనేటువంటిది చాలా పెద్ద ఛాలెంజ్ ఫర్ అ ఫిలిం మేకర్, ఎందుకంటే స్టోరీ వైజ్ సో అందరికి తెలిసిన స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఫస్ట్ మైనస్ ఉంది. సో తెలిసిన స్టోరీయే కాబట్టి అందులో కొత్త ట్విస్ట్ అండ్ టర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తో మాత్రం వెళ్ళదు, ఎందుకంటే నువ్వు ముందే డిసైడ్ అయ్యి సినిమా ఇలా ఉండబోతుంది, రావణుడి ఫలితాలు ఇలా ఉన్నాయి, రాముడి లుక్ ఇలా ఉంటుంది, గ్రాఫిక్స్ ఇలా ఉన్నాయి. నువ్వు ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో వెళ్తే ఏమైతుందంటే ఖచ్చితంగా ఈ సినిమానే కాదు ప్రపంచంలో ఏ సినిమా అయినా సరే ఫస్ట్ నువ్వు డిసప్పాయింట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో సినిమాకి వెళ్లే కంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే సినిమా గురించి ఏం తెలుసుకోకుండా వెళ్ళండి, అప్పుడు మాత్రమే సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ సినిమా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ మీద కూడా చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి, ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ మనకు 500 crores. మనకు డీసీ విఎఫ్ఎక్స్ కానివ్వండి, మార్వెల్ విఎఫ్ఎక్స్ కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విఎఫ్ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది తప్పు, ఎందుకంటే వాళ్ళు పెట్టేది 1500 crores, 2000 crores కాబట్టి వాళ్ళు విఎఫ్ఎక్స్ లో అంత కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఉంటుంది, రియలిస్టిక్ ఫీల్ అనేది ఉంటుంది. నువ్వు 500 crores పెట్టి అంత రియలిస్టిక్ ఎక్స్పెక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. బట్ 500 crores కూడా నాకైతే అంత ఇట్లా బ్యాడ్ విఎఫ్ఎక్స్ వచ్చినట్టు అయితే నాకేం అనిపించలేదు. డీసెంట్, బాగానే ఉంది. మరీ వీళ్ళు రివ్యూ ఇచ్చేంత అంత చండాలంగానైతే ఏది లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రాముడి లుక్ గురించి, రాముడికి ముస్టాచ్ ఉండడం ఏంటి, రాముడికి మీసాలు ఉండడం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ రామాయణ అంటే వాల్మీకి రామాయణ గురించి ఎవరికి ఏది ఐడియా లేదు, ఎందుకంటే ఎవడు కూడా చాలా మంది ఒరిజినల్ రామాయణాన్ని ఎవరు చదవలేదు. చాలా మంది రైటర్స్ చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, చాలా రకాల రామాయణాలు మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఇలాగే ఉండాలి, రాముడు ఇలాగే ఉండాలి అనేటువంటి రూల్ ఎక్కడ లేదు. చాలా మంది చాలా రకాలుగా డిపిక్ట్ చేసిరు క్యారెక్టర్ ఇలా ఉంటుంది. రాముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి రూపంలో ఉన్న దేవుడు, సరే దేవుడు అయితే అది తర్వాత, బట్ ఏంటంటే ఆయన మనిషి రూపంలో మానవ జన్మెత్తి మనుషులు ఇలా బతకాలి అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన క్యారెక్టర్ కాబట్టి, మనిషి అన్నప్పుడు మనిషికి ఖచ్చితంగా ముస్టాచ్ ఉంటుంది. ఆయన రాముడు, ఒక రాజును నువ్వు ముస్టాచ్ లేకుండా ఇమాజిన్ చేసుకోవడం అనేటువంటిది ఇంపాసిబుల్. రాముడికి ముస్టాచ్ ఎందుకు ఉండదు? సో అదొకటి. ఇంకోటి ఏంటంటే రాముడి 10 తలలు ఒకే రోలో లేవు, ఇట్లా 2 రోలు ఇచ్చిండు. సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఫూలిష్నెస్, ఎందుకంటే 10 తలలు లిటరల్ గా రావణుడు 10 తలలు ఇట్లా అంటిపెట్టుకొని ఇట్లా ఫైట్ లోకి వెళ్ళి ఇట్లా చెయ్యడు. 10 తలలు ఏంటంటే 10 రకాల పర్స్పెక్టివ్స్. ఆయన ఏంటంటే ఒక విషయాన్ని లేదా ఒక డెసిషన్ తీసుకునే ముందు 10 పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచిస్తాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో విభీషణుడు అంటే వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ వచ్చి సీతను ఇట్లా తీసుకురావడం కరెక్ట్ కాదు, మళ్ళీ వదిలేస్తే బెటర్ అన్నయ్య అని అన్నప్పుడు ఆయన ఏంటంటే ఆలోచిస్తాడు, వదిలేయడం బెటరా, ఇక్కడే ఉంచడం బెటరా, నేను తీసుకురావడం కరెక్టా కాదు. సో ఏంటంటే ఒక విషయాన్ని 10 రకాలు ఆలోచిస్తాడు కాబట్టి 10 తలలు అంతేగాని లిటరల్ గా 10 తలలు ఇట్లా పెట్టుకొని. సో ప్రాబ్లం ఏంటి, 10 తలలు ఇట్లుంటే ఏంటి, 2 రోజులు ఉంటే ఏంటి, 3 రోజులు ఉంటే ఏంటి, కింద నుంచి పైకి నిలబెడితే ఏంటి, ప్రాబ్లం ఏంటి? అక్కడ విషయం ఏంటంటే అక్కడ కోర్ పాయింట్ ఏంటిది అనేది మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిది అంటే ఒక్కటి కాదు, చాలా అంటే చాలా ఈ సినిమా గురించి చాలా నెగిటివ్ రివ్యూస్ కానీ నెగిటివ్ టాక్ కానీ వస్తుంది. సో అంత డిసప్పాయింటింగ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఆర్టిస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది, ఒక ఒక విషయాన్ని ఆయనే, ఇట్స్ హిస్ టేక్, ఆయనే టేక్, ఆయనే ఒక విషయాన్ని నేను ఇట్లా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను అని ఆయన డిసైడ్ అయ్యింది. సో నా రాముడు లుక్ ఇలా ఉండాలి. ఆ రాముడు లుక్ గురించి ట్రోల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లుక్ మనము సైన్ ఆఫ్ ఇక్ష్వాకు అని అమిష్ త్రిపాఠి రాసిన ఒక బుక్ కవర్ మీరు చూడండి,
సో ఆయన డిపిక్షన్ అది వైట్ పంచం ఉంటది, బ్రౌన్ కలర్ అది ఉంటది, బో అండ్ ఆరోస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి మనకు రఘువర్మ పెయింటింగ్స్ లో చూస్తే లిటరల్ గా సీతను రావణుడు ఇట్లా ఎత్తుకొని వెళ్తాడు, సో ఆమెను తాకుతాడు పెయింటింగ్ లో. సో ఏంటంటే ఆయన అట్లా అనుకున్నాడు అంతేగాని సినిమాలో ఇంకా లిటరల్ గా చెప్పాలంటే రావణుడు సీతను ముట్టుకొని కూడా ముట్టుకోడు. ఒకవేళ ముట్టుకుంటే ఇంకా ఎన్ని అలర్లు జరిగేటివో, దేశం మొత్తం అసలు వివాదాలు వచ్చేటివో దేశం మొత్తం. సో ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఆయనకు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఒక ఎపిక్ టేల్ ని మనము జనాల మధ్య తీసుకెళ్ళడం అనేటువంటిదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛాలెంజ్. ఆయన ఏంటంటే ఆయన మాక్సిమం అచీవ్ చేసాడు అందులో, పెద్ద భూతద్దంలో పెట్టి చూసి ఇది బాగాలేదు అని చెప్పడానికి అయితే ఏది లేదు. పర్సనల్గా అయితే నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ డిజిటల్ పెయింటింగ్స్, అంటే మనకి ఇంటర్నెట్ లో మోలీ ఆర్ట్స్ అని కొన్ని ఉంటాయి. సో డిజిటల్ పెయింటింగ్స్ అండ్ కామిక్ క్యారెక్టర్స్ కానివ్వండి, లేదంటే మనకి మిగతా హాలీవుడ్ మూవీస్ నుంచి ఇన్స్పైర్డ్ అయ్యండ్ కింగ్ కాంగ్ నుంచి ఇట్లాంటి సినిమాల నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి మనకి క్యారెక్టర్స్ అనేవి ఇట్లా చేసిండు, ఇవి ఒరిజినల్ రామాయణంలో ఇట్లు, ఎవరికి తెలుసు ఒరిజినల్ రామాయణంలో ఇట్లుంటది ఇట్లుండదు అని నువ్వు చదివినా లేదు కదా, నేను కూడా చదవలేదు. సో ఏంటంటే మనకు అవుట్లైన్ తెలుసు సినిమా స్టోరీ ఏంటి, సో ఏంటంటే మనకు అవుట్లైన్ తెలుసు సినిమా స్టోరీ ఏంటి, రాముడు అక్కడ వనవాసం వెళ్ళిన తర్వాత రావణుడు వచ్చి సీతను తీసుకెళ్తాడు, రాముడు రావణుడి దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి మళ్ళీ సీతను వెనక్కి తీసుకొస్తాడు. ఇది మనకి సినిమాలో చూపెట్టాలనుకున్నాడు, ఎందుకంటే రామాయణంలో ఒరిజినల్ రామాయణంలో ఎవ్రీ కాండాన్ని టచ్ చేసి స్టోరీ మొత్తం చెప్పాలి నాకు అంటే 3 గంటలు సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అరణ్యకాండ నుంచి స్టార్ట్ అవుతుంది. బిఫోర్ దాట్ ఆయనే క్లియర్ గా మనకి సినిమా టైటిల్స్ లో, అంటే సినిమా టైటిల్స్ వేస్తున్నప్పుడే మనకి డిజిటల్ డ్రాయింగ్స్ ద్వారా ఆ సినిమా అంటే రాముడు పుట్టిన దగ్గర నుంచి వనవాసానికి వెళ్లే వరకు కూడా మనకి డిజిటల్ పెయింటింగ్స్ రూపంలో మనకు స్టోరీ అనేది చెప్తూ తీసుకెళ్తాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మనకి సినిమాలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ శబరి క్యారెక్టర్ ఉంది, అది ఒరిజినల్ లో మనకి పాత సినిమాల్లో చూసుకుంటే ఆయన అలా వచ్చి కొన్ని రేగిపళ్ళు ఇచ్చి అలా వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక పర్పస్ క్రియేట్ చేసింది సినిమాలో, ఏంటంటే ఆమె రేగిపళ్ళు తిన్న తర్వాత ఆమె అగ్నిలో అగ్ని ప్రవేశం చేసి ఆమె ఒక హింట్ ఇస్తుంది, నువ్వు వెళ్ళు సుగ్రీవుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏంటంటే పరిష్కారం దొరకచ్చు అని చెప్తుంది. ఆమె పర్పస్ అనేటువంటిది అక్కడ ఫుల్ఫిల్ అయింది ఆ క్యారెక్టర్ పర్పస్ అనేటువంటి. ఇప్పుడు కొన్ని సీన్స్ ఇలా ఉండవు, రావణుడు పాములతో మసాజ్ చేసుకోవడం ఏంటి చేసుకుంటాడు, చేసుకుంటే తప్పేంటిది, ఆడికి అనిపించింది అని పెట్టిండి, నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళి 100 కోట్లు పెట్టుకొని తీసుకొని వచ్చి నువ్వు కూడా నీకు ఇంకా విజువల్స్ లో ఎంత బాగుంది నేను ఇలా దిద్దాం అనుకున్నా తీసుకో తప్పేం లేదు. సో సినిమాలో ఏంటంటే నీకు లిటరల్ గా ఉన్నవన్నీ మనకు పెడితే ఏమైతుందంటే శకుంతల మూవీ లాగా ఆయనకు ఉన్న లిమిటేషన్స్ లో స్టోరీని బెటర్ వేలో ప్రజెంట్ చేసిండు. సినిమా మీ అంటే సినిమా బయట జనాలు అనుకున్నంత దరిద్రంగా అయితే లేదు ఫ్రెండ్స్, డీసెంట్ ఉంది, బాగుంది సినిమా, ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. సో ఈ సినిమా 3D ఎక్స్పీరియన్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసారు కాబట్టి మీరు అందరూ 3D లో చూసి సినిమాని ఎంజాయ్ చేయండి. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ రివ్యూ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా గురించి అయితే చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి, అది నాకు చాలా బాధ అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే మరీ అంత దరిద్రంగా అయితే సినిమా లేదు కదా, ఎందుకు ఇంత నెగిటివ్ టాక్ అనేది వస్తుంది సినిమాకి అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.